డిఆర్సి బేబీ వాణి నికిత సమర్పించు డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి శ్రీ సమ్మక్క సారక చరిత్ర భాగవతం మూడో భాగం ప్రారంభం. ప్రధాన కథకులు కోలా సత్తయ్య, సహాయకులు బొట్ల రాములు, కోలా ఉప్పలయ్య, కోలా నర్సయ్య, దత్తాల కిష్టయ్య, జగ్గం నాగేష్ మరి సుద్దల యాదగిరి. నిర్వహణ శ్రీమతి గణౌర యాదగిరిరావు. పర్యవేక్షణ గణౌర అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్. శ్రీ సమ్మక్క తల్లికి పరశివేఖ. నా యొక్క నామాధ్యేయమైన పగిడిద్దరాజు అని అంటారు. నా జననీ జనకుల పేరు కమలవేణి సుగుణరాజు. నా యొక్క పట్టణము మణికంఠాపురము. నేను వరవంతము చూడాలని ఇక్కడ వన మాత్రం వేటకై వెళ్ళుచున్నవాడను. శ్రీ సమ్మక్క తల్లికి వరమును చూడగాను నాకు వేడుక కలిగేను. ఇటు రండి, మనము ఈ వనంతరంలోనికి పోయి ఆ మన నాయనగారితో అగ్గి తీసుకుని వచ్చినాము కదా, మనం కూడా పోదాము. రండి చెలికత్తలారా. శ్రీ సమ్మక్క తల్లికి కమలవేణి నీలావేణి కదిలిరారే వనములోకి. కమలవేణి నీలావేణి కదిలిరారే వనములోకి. కమలవేణి నీలావేణి కదిలిరారే వనములోకి. కమలవేణి మల్లె పుష్పములు దంపి మరిచిగలో వెట్టేలారా. మల్లె పుష్పములు దంపి మరిచిగలో వెట్టేలారా. మరిచిగలో వెట్టేలారా. మల్లె పుష్పములు దంపి మరిచిగలో వెట్టేలారా. మల్లె పుష్పములు దంపి కమలవేణి నీలావేణి కదిలిరారే వనములోకి. కమలవేణి నీలావేణి కదిలిరారే వనములోకి. ఓ కమలవేణి, ఓ నీలవేణి, రండే మనం వనంతరంలోకి పోయి ఆటలాడుకొని వద్దాము. మంచి పూలు తీసుకొచ్చి నా సికలో తెంపి పెట్టండి అమ్మా. మనం ఆటలాడుకొని తొందరగా తిరిగి వద్దాము. రండు సమ్మక్క తల్లికి. సమ్మక్క తల్లి మేము
నీవు కోరుకున్నటువంటి పుష్పములు తెచ్చి నీ యొక్క కొప్పులో నా ధరించుదాము చూడుము. శ్రీ సమ్మక తల్లికి కుమారో బలములల్లి కొరికతో దంపుకరండే, కుమారో బలములల్లి కొరికతో దంపుకరండే, మీరు వనంలోకి పోయి ఆ అంగూర ఫలములను, ఆ మల్లె పుష్పలు, విరజాది పువ్వులు ఇవన్నీ తీసుకొని ఆ సిగిలో పెట్టి ఆ అంగూర ఫలము తింపుకొచ్చినట్లయితే అవి భుజించి చెట్ల నీడపైన కూర్చొని మన ఇంటికి చేరబోదాము. రండు. జయ సమ్మక తల్లికి. అది విధమే తెచ్చి దివమ్మా అమ్మ రూపది ఇంచావమ్మా, అది విధమే తెచ్చిన అమ్మ రూపది ఇంచావమ్మా, అది విధమే తెచ్చినవమ్మా అమ్మ రూపది ఇంచావమ్మా. కుదురు గాయటి కూర్చోవమ్మా కుదువ నీకు లేదమ్మా, కుదురు గాయటి కూర్చోవమ్మా సమ్మక తల్లికి. ఓ తల్లి, నీవు తెమ్మన్నా పొలములన్నీ తెచ్చి ఇచ్చినాము, నీవు అందముగాను భుజించి ఇక్కడ కూర్చొని నిద్రించుము. శ్రీ సమ్మక తల్లికి పొలములు భుజించగం మన తిరానకు నిద్రా వచ్చే, పొలములు భుజించగం మన తిరానకు నిద్రా వచ్చే, పొలములు భుజించగం మన తిరానకు నిద్రా వచ్చే, పొలములు కొద్దిసేపు చలియం ఇంతిలో ప్రవలించుదామే, ఇలా కొద్దిసేపు చలియం ఇంతిలో ప్రవలించుదామే, ఇలా కొద్దిసేపు చలియం ఇంతిలో ప్రవలించుదామే. సమ్మక తల్లికి, ఓ చెలికత్తలారా, ఈ పొలమును పూజించగానే ఈ ఎండ వేడికి తిరిగానే నాకు పానం అలసట చెంది కొంచెం కండ్లు మూసుకుపోయినట్టు కూర్పు వస్తున్నదమ్మా, ఈ చెట్ల నీడ పైన కొంచెం పండుకొని మన ఇంటికి లేచిపోదాం. జయ సమ్మక తల్లికి. ధరణి శ్రీ అర్రం పల్లి దాసుడు ఉగ్రగౌడు, ధరణి శ్రీ అర్రం పల్లి దాసుడు ఉగ్రగౌడు, ధరణి శ్రీ అర్రం పల్లి దాసుడు ఉగ్రగౌడు, ధరణి శ్రీ అర్రం పల్లి దాసుడు విజయగాను కుమ్మరో నిద్రించావమ్మా, కోరిక విజయగాను కుమ్మరో నిద్రించావమ్మా, కుమ్మరో నిద్రించావమ్మా, కోరిక విజయగాను కుమ్మరో నిద్రించావమ్మా. ఏ సమ్మక్క తల్లికి, ఓ అమ్మా ఇక్కడ నీవు నిద్రించుము, మేము ఇక్కడనే కూర్చొని ఉండదాము అమ్మా, నీకు నిద్రలు వస్తే ఇక్కడనే పండుకోము. శ్రీ సమ్మక తల్లికి, ఓహో ఇట్లు సమ్మక్క చెలికత్తెలో నిరించినంత లోపల పగిడిద్దరాజు వనంతరం నుండి వెడలాడుకుంటూ అక్కడికి వచ్చి, ఓహో మిత్రమా ఏమిటి ఇది, ఇక్కడ ఆడి బాలకులు ఈ చెట్ల కింద నిద్రపోయిచున్నారు కదా, ఆనందముగా ఉన్నది ఎవరో ఆ కన్య చూడు, చందంలతోటి ఉండి చెట్టు కింద పండుకున్నది కదా ఆమె, ఎవరో పలకరించుదాము గక. శ్రీ సమ్మక తల్లికి, వవ్వారే చిన్నది ఇది వయ్యారా మేమున్నది, వవ్వారే చిన్నది ఇది వయ్యారా మందు రీ
మంగళ బారు బాలు నలినాయా దాక్షి తురులు ఇటువంటి ఇవి గుణములు గలటువంటి ఈ సుందరి అంత చందాలతోటి ఒంటరిగా అక్కడ పండుకొని ఉన్నది కదా, నేను ఈమెను మందలించే చూస్తాను. సేవక మీరు ఇక్కడ నిలబడండి, ఆమె వద్దకు పోయి నేను మందలించి వస్తాను. శ్రీ సంభకదల్లికి అక్కడికి పోతున్నావు గాని ఆమె మహిమలు చూడగా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఆ మహిమలలో నీవు ఏమన్నా మాయం చేస్తున్నావు ఏమో, మాకు భయంగా దోస్తున్నది. ఎంతైనా హడిపాలే కదా, ఆమెను మందలించేది మాత్రం చూద్దాం. ఆ మహిమలు మనకేమి చేస్తాయి, మన మగవారం ఎంతైనా. శ్రీ సమ్మగదలికి ఎవరమ్మా ఎవ్వరమ్మా ఎవరమ్మా చిన్నదానా ఎవ్వరమ్మా ఎవ్వరమ్మా ఎవరమ్మా చిన్నదానా ఎవరమ్మా ఎవ్వరమ్మా ఎవరమ్మా చిన్నదానా ఎవ్వరమ్మా ఎవ్వరమ్మా ఎవరమ్మా చిన్నదానా ఎవరమ్మా ఎవ్వరమ్మా వరములో నా నిద్ర జెండా వరదాని ఎవ్వరమ్మా వరములో నా నిద్ర జెండా వరదాని ఎవరమ్మా నీవు, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ ఊరు ఎక్కడా, నీ పట్టణం ఎక్కడా, ఈ అడవి లోపల ఒంటరిగా చెలికత్తెలను తీసుకుని ఈ వనంతరం లోపల పడుకుని ఉన్నావు, నీ పేరు ఏమిటి, నువ్వు ఎవరో చెప్పు. జై సమ్మక్క తల్లికి. ఎవరయ్యా 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 మీరెవరయ్యా ఎవరయ్యా 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 మీరెవరయ్యా ఎవరయ్యా 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 మీరెవరయ్యా ఎవరయ్యా 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 మీరెవరయ్యా ఎవరయ్యా ఎవరయ్యా నిద్రలున్నదాన్ని చూసి నీవు పలకరించుటేవి నిద్రలున్నదాన్ని చూసి నీవు పలకరించుటేవి పలకరించుటేవి నిద్రలున్నదాన్ని చూసి నీవు పలకరించుటేవి నిద్రలున్నదాన్ని చూసి పువ్వు బోనుల మందాలించ పువ్వు బోనుల మందాలించ ఊరి నీకు ధర్మ మగునా పువ్వు బోనుల మందాలించ ఊరి నీకు ధర్మ మగునా పువ్వు బోనుల మందాలించ సమ్మక్క తల్లికి. ఎవరయ్యా మీరు, నేను ఒంటరిగా నిద్ర ఉన్నదాన్ని చూచి మందలిస్తున్నావు, ఆడివారిని పలకరించటానికి నీకు ధర్మమేనా?
రేయ్ సమ్మక్క తల్లికి, నీవెవరు నీ గ్రామమేంటి నన్ను అడుగుతున్నావు గాని, బాలా నీవెవరో నీ గ్రామే నాకు మొదలు చెప్పాలను. శ్రీ సమ్మక్క తల్లికి, నీదు మీ గ్రామం వెచ్చట నీ తల్లిదండ్రులు ఎవరు, వారి పేరు ఏమిటో నాకు చెప్పు. జై సమ్మక్క తల్లికి, శరణాదు గ్రామమైతే చక్కగాను విందువయ్యా, శరణాదు గ్రామమైతే చక్కగాను విందువయ్యా, శరణాదు గ్రామమైతే చక్కగాను విందువయ్యా, శరణాదు గ్రామమైతే చక్కగాను విందువయ్యా, శరణాదు గ్రామమైతే మేడారం గ్రామమునకు ఊరుకు దగ్గరాను, మేడారం గ్రామమునకు ఊరుకు దగ్గరాను, వైకంపా నాటేటి బొంపుర మందురయ్యా, వైకంపా నాటేటి బొంపుర మందురయ్యా, వైకంపా నాటేటి. జై సమ్మక్క తల్లికి, ఓ రాజా, మా గ్రామము మేడారం పక్కలో ఉన్నది, దానికి దగ్గర, దాన్ని బైకంపేట అంటారు, మా బావు దండిపురంబులు అంటారు. శ్రీ సమ్మక్క తల్లికి, నీ తల్లిదండ్రులెవరు నిజముగా తెలుపావమ్మా, నీ తల్లిదండ్రులెవరు నిజముగా తెలుపావమ్మా, నీ తల్లిదండ్రులెవరు నిజముగా తెలుపావమ్మా, నీ తల్లిదండ్రులెవరు నిజముగా తెలుపావమ్మా, నీ తల్లిదండ్రులెవరు నీ నామ నీ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ పేరు చెప్పుము. నువ్వు ఈ వనములోనికి వచ్చి ఇక్కడ తిరుగుటానికి కారణమేంటిదో చెప్పుము. మీ గ్రామం మాత్రం మ్యాడారము గ్రామం అన్నావు, ఆ మ్యాడారం గ్రామం సరే గాని తల్లిదండ్రుల పేరు ఎవరు, నీ పేరేమిటో చెప్పుము. జయ సమ్మక్క తల్లికి, తల్లి పేరు ముక్తి కాంత, మా తండ్రి పాపయ్యాను, తల్లి పేరు ముక్తి కాంత, మా తండ్రి పాపయ్యాను, తల్లి పేరు ముక్తి కాంత, నాదు పేరు సమ్మక్కని నయముగా విలతూరయ్యా, నాదు పేరు సమ్మక్కని నయముగా విలతూరయ్యా, నా పేరు సమ్మక్కని, శంకరుని అజాగోని జగతిలోన పుట్టినాను, శంకరుని అజాగోని జగతిలోన పుట్టినాను, శంకరుని అజాగోని. జై సమ్మక్క తల్లికి, ఓహో రాజా, మా తల్లి పేరు ముక్తికాంత, తండ్రి పేరు పాపయ్య, నేను ఆ యొక్క నా నామంబు సమ్మక్కాయని అంటారు, నేను శంకరుని వరమునో జన్మించిన జగదాంబను అంటారు. శ్రీ సమ్మక్క తల్లికి, మీ తల్లి ముక్తికాంత, తండ్రి పాపయ్య, నీ పేరు సమ్మక్క, ఆ శంకరుని వరముతోటి జన్మించినటువంటి ఆడి బాలను నేను ఉన్నాయే నా పేరు ఇదని చెప్పంటున్నావా? అవును. శ్రీ సమ్మక్క తల్లికి, కొమ్మరో సంతోషమాయే తారీగా మదిని గలిగే, కొమ్మరో సంతోషమాయే తారీగా మదిని గలిగే, కొమ్మరో ఇమ్ముగా నాతో నీవు ఇందిరా గూడు బాబా, ఇమ్ముగా
మీసమ్మక్క, మీ తల్లి ముక్తికాంత, మీ తండ్రి పాపయ్య, మీ గ్రామము మేఢారం ప్రక్కన ఉన్నటువంటి బైకంపేట అని చెప్పగా నాకు చాలా సంతోషమైంది. శంకరుని వలన పుట్టిందన్నావు కదా, నేను ఆవరణ పుట్టిన వాళ్ళు, నా పేరు పౌడిత్యరాజని అంటారు. నీ పైన మనసు పడది, నిన్ను పెళ్లి ఆడతాను, నన్ను ప్రేమించము బామ. ఏ సమ్మక్క తల్లికి నీ శాత్మా చాలు చాలు, ఇప్పుడు నోరు మూసుకోమ్ము. 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 నీ శాత్మా చాలు చాలు, నాశనమైపోయేదావు నన్ను వరలా పోకు నీవు. 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 నాశనమైపోయేదావు ధరణి ఎర్రం తల్లి, తండ్రిగా కై పొందినాను. ధరణి ఎర్రం తల్లి, తండ్రిగా కై పొందినాను. ఓ మూర్ఖుడా, నీచాత్ముడుగా దూరముండు, నోరు మూసుకొని వెళ్లిపోమ్మి. నేను ఎవరనుకున్నావు, నన్ను ముట్టుకుంటే సర్వనాశనమైపోతావు. దగ్గరికి రాకు, వెళ్లిపోము. శ్రీ సమ్మక్క తల్లికి నారిని ఒక మింకను కోరినే చూడగను కొమ్మరయపుడు విరహ బాధ ఎక్కువయను సరగున నాతోని నీవు ధర సంబులాడే. మనసు ఆగకుండా ఉన్నది. నా మనసారా నన్ను ప్రేమించి నా తృప్తి తీర్చు బామా. రమ్ము శ్రీ సమ్మక్క తల్లికి. నా రూపమే గని మీరెరుగనిదేమి రాజా, నీ రూపమే గని ఇందు చేరుటల్ ఇందు మొమ్మగ పురుషులికల్ చీరయు రవికయు ధరించిన హారంబులేసుకొనిన అంగన మనులు. అంతా ఎట్లా చూసినా ఇట్లే ఉండదు. ఆడివారలు ఎంత బగ లేకుండా మంచి సీర మంచి రేఖ కట్టుకుని నెత్తినున్నగా దువ్వుకొని ఫోటో వేసుకున్నట్లయితే దీనితోటి పొందు చేయకుంటే ఏందిరా అని చెప్పేనే ఛాత్రముతోటి ఉంటారు. చెయ్ మూర్ఖుడా, ఇది నీకు తగదు, దూరముగా ఉండము. శ్రీ సమ్మక్క తల్లికి కలిగి నీవన్నీ చెప్పిన అలగనే నిన్ను కూడా కయున్నా ఆగదు మనసు. లోకమున ఏ కథనైనా కలతంతరు ఒక్కటే కదా కాంత నిలువదురా. ఏ విధమైన గడియానే తాలా కాంతానే దూడగా.
ఓబామా, నీవు ఎన్ని విధములు చెప్పినా ప్రపంచం లోపల ఆడశ్రీలు మగవారు అంతా కలతంతా ఒక్కటే గని నీ రూపు చూసేంత మాత్రములో నా మనసు ఓర్వజాలకుండా ఉన్నది బామా. నా తోటి ఒక్కసారి సుఖించి నన్ను ప్రేమించు. శ్రీ సమ్మగదల్లికి తిథి నీవన్నీ చెప్పినా కించైనను ఆలోచించవు. శ్రీలాది మర్మము మించిన వత్రంబులుండినా మానవ ధర్మంబులో నా మురికి చెత్తాను. మానవ జన్మముదము తవీను ఆ మురికి చెత్తాను. మా వంటి స్త్రీలను చూసినా నీవు భ్రమసినా మంచిది కాదు. నీ దారికి నీవు వెళ్లిపోము. శ్రీ సమ్మగదలికి శ్రీ సమ్మగదలికి అలికులవే నీరా నీవు నాత కలిగూడవే బావురావు. అలికులవే నీరా నీవు నాత కలిగూడవే బావురావు. అలికులవే నీరా నీవు నాత కలిగూడవే బావురావు. నాతోటి ఒక్కసారి రతి కూడినట్లయితే నా మనసు తృప్తి అవుతున్నది భామా. నన్ను చీ కాదు పో అని మాటలు మాత్రం మాట్లాడకు భామా. ఏ సమ్మక తల్లికి ఎర్రి లేసి నాదా నీకు లేక పుర్రదిరుగుతుందా నీకు. ఎర్రి లేసి నాదా నీకు లేక పుర్రదిరుగుతుందా నీకు. ఎర్రి లేసి నాదా నీకు లేక పుర్రదిరుగుతుందా నీకు. తిరులను చక్క దానము చూసి ఏ సమ్మక్క తల్లికి ఓ మూర్ఖుడా, స్త్రీలను చూడంగానే నీకు ఎర్రలేసి పుర్రె తిరుగుతుందా? ఈ అట్టి స్త్రీలను చూచి ఇట్లా ఎర్రలేసటము నీకు ధర్మము కాదు. దూరం ఉండి వెళ్లిపోము. శ్రీ సమ్మక్క తల్లికి అతులిత గాత్రి నేతాలా నాదు మదన బారియు దిచవేలా. సమ్మక్కదేవి, నేను తాళలేకుండా ఉన్నాను. నా యొక్క మనసులోపున ఉన్నటువంటి కోరిక తీసినట్లైతే తృప్తిగా నీ ఇంటికి నువ్వు వెళ్లిపోదు, నా ఇంటికి నేను వెళ్లిపోతాను భామ. నా విరహాదావులను ఆపలేకుండా ఉన్నాను భామ, నా కోరిక తీర్చుము. ఏ సమ్మక్క తల్లికి నా వంటి స్త్రీలు ఇంకా చాలా చాలా నవ్వుతాలు నరుకుపోరా. నా వంటి స్త్రీలు ఇంకా చాలా చాలా నవ్వుతాలు నరుకుపోరా. నా వంటి స్త్రీలు ఇంకా చాలా చాలా నవ్వుతాలు.
వాళ్ళు నారు పోరా నవతాలు నారు పోరా ఏ సమ్మక్క తల్లికి ఒక మోర్కుడా నా ఒంటి సిరులు చాలా మంది ఉన్నారు దేశములోన నేనే కనిపించానా నన్ను విడిచి వెళ్ళిపోము కావరమా నీవు ఇట్లా పలుగుటానికి నేనెవరినో ఎరంగకుంటివి కదా వెళ్ళిపోము ఏ సమ్మక్క తల్లికి బాలా నిరూపింక బ్రహ్మ చాలా ఎట్టు జయొట్టు నా కనులకు చూడాలంటే చాలా అందచందముగా కనిపిస్తున్నావు బామా. నిన్ను చూసిన నా కన్నులకు నా మనసు ఓర్వ లేకుండా ఉన్నది బామా. నా తోటి రతి సలుపు బామా, రతి సలిపినట్లయితే నా మనసు తీరుతున్నది. శ్రీ సమ్మక్క తల్లికి మట్టి జయము చూసి నీవు చాలా మురియుచ్చునను భమిసేవు. మట్టి జయము చూసి నీవు చాలా మురియుచ్చునను భమిసేవు. మట్టి జయము చూసి నీవు చాలా మురియుచు నీవు బంసేవు. మట్టి జయము చూసి నీవు చాలా మురియుచునను భమిసేవు. మట్టి జయము చూసి మరి నీవు బంసేవు. 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 ముట్టుకొనొస్తావు మురుకుడా పాపమ్మి. ముట్టుకొనొస్తావు మురుకుడా పాపమ్మి. ముట్టుకొనొస్తావు మురుకుడా పాపమ్మి. ముట్టుకొనొస్తావు మురుకుడా పాపమ్మి. మట్టి జయము చూసి నీవు చాలా మురియుసు నీవు బంసేవు. మట్టి జయము చూసి నీవు చాలా మురియుసు నువ్వు బంసేవు. జై సమ్మక్క తల్లికి. ఓ మూర్ఖుడా, నా యొక్క మట్టి దేహమును చూసి నీవు బంసి నా సన్నిధానముకు చేరేవు. మూర్ఖుడా వెళ్ళిపోము, మట్టి దేహములో ఏమున్నది, వెళ్ళిపోము. శ్రీ సమ్మక్క తల్లికి అంగనమా నీకు చెములు చాలా శృంగారమైన బంగారాలు. 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 అంగనమని నీదు కుజములు బంగారాలే. అంగనమని నీదు కుజములు బంగారాలే. పొంగుచు ఒకసారి పొలతి పటానిమ్ము. పొంగుచు ఒకసారి పొలతి పటానిమ్ము. అంగనమా నీకు చెములు చాలా శృంగారమైన బంగారాలు. ఓ బాల, నీ కుచాయుగములు చూడగా ఆ సంఘడి పట్టిన బొంగరముల కంటే చాలా అందచందములుగా కలుచుపడుతున్నాయి. చాలా లేని బొంగరముల రీతిగా కనపడుతున్నాయి బామా. ఒక్కసారి నా మనసార పట్టనిమ్ము, నా తృప్తి తీరుతున్నది.
జై సమ్మక్క తల్లికి. మౌసా చెత్తను చూసి నీవు చాలా మురియుసు మురువాబకు. మౌసా చెత్తను చూసి నీవు చాలా మురయుసు మురువాబకు. మౌసా చెత్తను చూసి నీవు చాలా మురియుసు నారా బౌసేవు. మౌసా చెత్తను చూసి నీవు చాలా మురయుసు నరుబౌసేవు. మౌసా చెత్తను చూసి మరి నీవు మురవకు. మూర్ఖుడా, ఈ మాగుతా చెత్తను చూసి ఈ దేహమును చూసి ఎందుకు భవిస్తున్నావు? మాగుస చెత్త అంతా ఒకటే కదా, మానవులంతా ఒకటే, నన్ను ఎందుకు భవిస్తున్నావు? వెళ్ళిపోము. శ్రీ సమ్మక తల్లికి కాంత నిరూపింకా మామా చాలా బంగారు రూపింకాలేమో. కాంత నిరూపింకా మారా చాలా బంగారు రూపింకాలేమా. కాంత నిరూపింకా మామా చాలా బంగారు రూపింకాలేమా. కాంత నిరూపింకా మామా చాలా బంగారు రూపింకాలేమా. కాంత నిరూపింకా బంగారు రూపునే. కాంత నిరూపింకా బంగారు రూపునే. కాంత నిరూపింకా బంగారు రూపునే. కాంత నిరూపింకా బంగారు రూపునే. కై పెక్కన వాళ్ళు కలియా గూడవే బావా. కై పెక్కన వాళ్ళు కలియా గూడవే బావా. కాంత నిరూపింకా బావా చాలా బంగారు రూపింకాలేమా. నీ రూపు చూస్తుంటే ఆ బంగారము ఏలాగా తడగొడుతున్నాదో, నీ అందము చూస్తుంటే అలాగా నాకు తడగొడుతున్నది బామా. నిన్ను చూస్తే నా మనసు హోర్వలేకుండా ఉన్నది. నా తోటి మనసారా ఒక్కసారి ప్రేమించినట్లయితే నా మనసు తృప్తిగా ఉంటున్నది బామా. నన్ను ఒక్కసారి కౌగలించుకోను. జై సమ్మక తల్లికి. అట్లయితే ఒక మాట విను, నాకు ఆలోచన కలిగే నేడు. అట్లయితే ఒక మాట నేను, నాకు ఆలోచన కలిగే నేడు. అట్లయినా ఒక మాట విను, నాకు ఆలోచన కలిగే నేడు. అట్లయినా ఒక మాట విను, నాకు ఆలోచన కలిగే నేడు. అట్లయినా ఒక మాట ఆనందముగా విను, అట్లయినా ఒక మాట ఆనందముగా విను. అట్లయినా ఒక మాట ఆనందముగా విను. ధనియ రవ తల్లి దాసుని సాక్షిగా. ధనియ రవ తల్లి దాసుని సాక్షిగా. అట్లయినా ఒక మాట విను, నాకు ఆలోచన కలిగే నేడు. అట్లయినా ఒక మాట విను, నాకు ఆలోచన కలిగే నేడు. ఏ సమ్మక్క తల్లికి. ఓ రాజేంద్ర, నేను చెప్పినట్టు ప్రకారముగా వినుడి. నేను నీకు చెప్తా ఒక మాట వినుడి. మా తల్లిదండ్రుల వద్దకు ఏగి, అక్కడ నేను ఏదైనా విచారించి చెప్పుకుతాను రమ్ము. సరే సమ్మక్క, నీవు చెప్పిన ప్రకారముగా నేను వినివాడను. నీ మాట కాదంటానా? నాతోటి నీవు కలిసి సుఖిస్తానంటే నేను నీ మాట తప్పకుండా వింటాను. అది ఏ మార్గమో చెప్పు, పోదాం. జై సమ్మక్క తల్లికి. ఇనవయ్యా రాజావరియా ఇన్నవించేదాను నీకు. ఇనవయ్యా రాజావరియా ఇన్నవించేదాను నీకు. ఇనవయ్యా రాజావరియా ఇన్నవించేదాను నీకు. ఇనవయ్యా రాజావరియా ఇన్నవించేదాను నీకు. ఇనవయ్యా రాజావరియా నీవు నా తల్లిదండ్రుల దయముగా అడుగవయ్యా. నీవు నా తల్లిదండ్రుల దయముగా అడుగవయ్యా. నయముగా అడిగావయ్యా నీవు నా తల్లిదండ్రులా. సమ్మక్క తల్లికి. ఓ రాజేంద్ర, నీవు నా తీరుగా ఈ తీరుగా నన్ను బతిమిలాడుతున్నావు కదా. అయినా మా తల్లిదండ్రులు సన్నిధానమునకు వచ్చి మా తల్లిదండ్రుని అడిగినట్టయితే నేను ఒక కళ్యాణం ఆడుతాను. శ్రీ సమ్మక్క తల్లికి. అటులైన మంచిదే ఆనందమాయేను. అటులైన ఆనందమాయేను. అటులైన మంచిదే ఆనందమాయేను.
అమ్మఖాదేవి నీ యొక్క తల్లిదండ్రులకు వచ్చి నేను అడిగి తప్పకుండా నిన్ను కళ్యాణం వాడతాను, నువ్వు చెప్పినట్లయితే నేను కాదనను కదా బావా. ఏ సమ్మక్క తల్లికి మరి నిన్ను మరువాబోను, నీ పైన బవలు కలిగా 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 మరి నిన్ను మరువాబోను. మరువాక నిన్ను నేను మరియు పెళ్ళాడేదాను, 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 మరువాక నిన్ను నేను. ఏ సమ్మక్క తల్లికి ఓ రాజోత్తమ, మా తల్లిదండ్రి దగ్గరికి వచ్చి నీవు ఆ మాట అడిగినట్టయితే నీ పైన నాకు భ్రమలు కలుగుతున్నాయి, నిన్ను మరువకుంటా కళ్యాణం ఆడుతాను రమ్ము. రే సమ్మక తల్లికి సరసారే పోదాము సగియాని గ్రామముకు, సరసారే పోదాము సగియాని గ్రామముకు, సరసారే పోదాము సగియాని గ్రామముకు, సరసారే పోదాము సగియాని గ్రామముకు, సరసారే పోదాము. ధరణీయ రమ పెళ్లి దాసుడు కవి జయ, 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 ధరణీయ రమ పెళ్లి. సరసారే పోదాము సగియాని గ్రామముకు, సరసారే పోదాము సగియాని గ్రామముకు, సరసారే పోదాము. రే సమ్మక తల్లికి ఓ చెలిమని పదా పోదాము, మీ యొక్క గ్రామమునకు పోయి మీ తల్లిని తండ్రిని అడిగి కళ్యాణము చేసుకుని మనం ఇద్దరము సుఖముగా బ్రతుకుదాము. సరే అలాగనే పోదాము పదము. జయ సమ్మక్క తల్లికి. మణికొండపురి వాసుడు వనమున కచ్చియువా తల్లిదండ్రులారా, ఘనముగా పెళ్లి చేయమని వినయము గణలను అడిగేను ఇప్పుడు తల్లిదండ్రి. పేదాయిక మాకు తల్లి మూడు తల్లిదండ్రి, పేదాయిక మళ్ళీ మళ్ళీ తప్పాక మాకింకా తగలగ్గమును చేసి, తప్పాక మాకింకా తగలగ్గమును చేసి, తప్పాక మాకింకా తగలగ్గమును చేసి, తప్పాక మాకింకా తగలగ్గమును చేసి. సగాదలము మమ్ము సఖియాలందరూ చూడా, సగాదలము మమ్ము సఖియాలందరూ చూడా, సగాదలు మమ్ము సఖియాలందరూ చూడా, సగాదలు మమ్ము సఖియాలందరూ చూడా. ఇప్పుడు తల్లిదండ్రి పేదాయిక మాకు తల్లి, ఇప్పుడు తల్లి పేదాయిక మళ్ళీ. ఏ సమ్మక్క తల్లికి ఓ జననీ జనకులారా, ఈ యొక్క రాజకుమారుని నేను అనంతరంలో చూచి భమిచాను, ఇతన్ని నేను మన గృహమునకు తీసుకుని వచ్చి తిని ఇతడు నాకు నచ్చినవాడు, ఇతనికి నాకు కళ్యాణమును చేసి కన్యదారబోచి జనులు చూస్తుండగా సాగదోలండి మేము వెళ్ళిపోయేదాను. శ్రీ సమ్మక తల్లికి సరే సరే సంతోషమాయను సరగుణ మీకును పెళ్లి సగియలు చూడం మురయుచు మీకిద్దరికి ములుక నూరు ఘమ మందు ముద మందగాను ప్రజలు చూడాముళ్ళు వేసాను తల్లి.
సరే నీ ఇష్ట ప్రకారంగా నువ్వు కోరుకొని వచ్చిన యొక్క వరుణికి నిన్ను ఇచ్చి కళ్యాణం చేసి మూడు ముళ్ళు చేసి నిన్ను సాగదలితాను తల్లి. శ్రీ సమ్మక్క తల్లికి, అమ్మ మీరు ఇష్టపడి ముమ్మారుగా వచ్చి తిరిగి ముదము దొయ్యుటకు నిమ్మల మాయను నాకిక అమ్మ సమ్మక్క తల్లి అతులి తాగాత్రే కళ్యాణం బుజరు పూదు పూత్రే కాదంటామా తల్లి, కళ్యాణము జరిపించి నిన్ను కన్యాధారణ పోసి ప్రజలందరూ దూడంగా ఉడివాలు పోసి సాగదొరని తల్లి, ఇప్పుడే బ్రాహ్మణోత్తరములను పిలిపించి నీకు కళ్యాణం సర్పించదను. అరే సేవక, బ్రాహ్మణోత్తరముని కూడా పిలుచుకుని రండి. మన యొక్క సమ్మక్క తల్లి తననే వనంతరములకు పోయి వరుణ్ణి చూసుకుని వచ్చినది. ఆమె నచ్చిన వరుణికి మనం ఇచ్చి కళ్యాణము చేసినమే మనకు ధర్మము. కాబట్టి ఆమె కళ్యాణం చేసి కన్యాధారణ పోసి ఒడివాలు పోసి సాగదోలుదాము, బ్రాహ్మణోత్తరము తీసుకుని రాము. సరే నీ అన్నా విధముగాను బ్రాహ్మణులను తీసుకుని వచ్చేదాను స్వామి, నాకు చెలవివ్వండి. పోయి తీసుకుని రాము. సరే పోతున్నాను. ఓ పంతులయ్యా, దండాలు దండాలు, నా యొక్క బిడ్డ సమ్మక్కకు ఈ బాలునికి లగ్నము ఎట్లా ఉన్నదో చూసి పెట్టండి. సరే అలాగనే పాపయ్య గారు ఇటు కూర్చోండి, లగ్నము చేయగలను. శ్రీ సమ్మక్క తల్లికి, తదేవ లగ్నం తారాబలం చంద్రాబలం సుదీనం తదేవ విద్యాబలం దైవాబలం తదేవ లక్ష్మీపతే శ్రీగో శ్రీమీ శ్యామానం శ్యామ సంపానం తదేవ లక్ష్మీపతే సమర్పయామి అర్చంతలు సమర్పయామి. శ్రీ సమ్మక్క తల్లికి, పోయి రావమ్మా
అమ్మక్క తల్లికి, సరళమ్మ తల్లికి. ఓ చెల్లిమణి కుమార్తె, నీవు నీ యొక్క భర్తాలని తోటి అత్తగారింటికి పోయి అత్తమామలు చెప్పిన యాగ్ఞ లోపల, ఆడిబిడ్డలు చెప్పిన యాగ్ఞ లోపల మెదులుకుంటూ నీ సంసార జీవితము గడుపుకుని పిల్లాపాపులను కలిగి చాలా సంతోషముగా ఉండుము తల్లి. మేము ఉంటున్నాము మీ అత్తగారి గ్రామంలో వెళ్ళిపోము. శ్రీ సమ్మక్క తల్లికి జై. సమ్మక్క తల్లికి పదవయ్యా ప్రాణానాదా, పరగమాన పట్టణముకు పదవయ్యా ప్రాణానాదా, పరగమాన పట్టణముకు పదవయ్యా ప్రాణానాదా, మన పట్ట నంబు నాకు పదవయ్యా ప్రాణానాదా, మన పట్ట నంబు నాకు పదవయ్యా ప్రాణానాదా. కుదురుగా మనసలములో కూడిగా మనము, కుదురుగా మనస్థానముకు కూడి మనమిద్దరాము, కుదురుగా మన సలము నాకు కూడి మనమిద్దరాము, పదవయ్యా ప్రాణానాదా, మన పట్ట నాము నాకు పదవయ్యా ప్రాణానాదా, మన పట్ట నాము నాకు పదవయ్యా ప్రాణానాదా. ఏ సమ్మక్క తల్లికి, ఓ ప్రాణేశ్వర, మన ఆ పట్టణం మనకు చేరబోగుదాము రాము. మన గ్రామము ఎక్కడా ఎంత దూరం ఉన్నదో నేను చూడలేదు కదా, ఇద్దరము కలిసి జోడిగా పోగుదాము రాము. శ్రీ సమ్మక్క తల్లికి రమ్ము ప్రాణ సఖియా లేలమ్ము నీవు తెలియా, రమ్ము ప్రాణ సఖియా లేలమ్ము లమ్ము తెలియా, రమ్ము ప్రాణ సఖియా లేలమ్ము నీవు తెలియా, రమ్ము ప్రాణ సఖియా లేలమ్ము లమ్ము తెలియా, రమ్ము ప్రాణ సమ్మకి. ఓ ప్రాణేశ్వరి రమ్ము, మన పట్టణానికి చేరబోదాం. ఏ సమ్మక్క తల్లికి పువ్వులు దంపు రాజా, కాసిగల నింపు బాగా, 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 పువ్వులు దంపు రాజా. మల్లలు మల్లలు దాచి మరి పువ్వులు దంపు రాజా, పువ్వులు దంపు రాజా, కాసిగల నింపు రాజా, పువ్వులు దంపు గల నింపు బాగా, పూలు దంపు రాజా, గల నింపు బాగా, పూలు దంపు రాజా. ఏ సమ్మక్క తల్లికి, ఓ ప్రాణేశ్వర, ఈ వనములో పోగుతుండగా చాలా ఆనందమైన పువ్వులు కనబడుతున్నాయి. ఆ వృక్షములు ఎక్కి మల్లెలు శామంతులు తెల్ల శామంతులు అన్ని తెంపుకొచ్చి నా చిగలో పెట్టుము, నాకు పువ్వులంటే చాలా ఇష్టము. శ్రీ సమ్మక్క తల్లికి విరజాజి పువ్వులు పోవింటి మల్లె పువ్వులు, విరజాజి పువ్వులు పోయింటి మల్లె పువ్వులు, విరజాజి పువ్వులు పోయింటి మల్లె పువ్వులు, విరజాజి పువ్వులు పోయింటి మల్లె పువ్వులు, విరజాజి పువ్వులు సరిసమాడుగాను ఇంక శంఖంగా పువ్వులు, నువ్వు విరజాజి పువ్వులు పోయింటి మల్లె పువ్వులు, విరజాజి పువ్వులు పోయింది మల్లె పువ్వులు, విరజాజి పువ్వులు పోయింది మల్లె పువ్వులు, విరజాజి పువ్వులు. శ్రీ సమ్మక్క తల్లికి ఓ చెలిమని, మనము విరజాజి పువ్వులు, చామంతి పువ్వులు, గన్నేరు పువ్వులు, సరసమాడడానికి సంపంగి పువ్వులు కూడా తీసుకుని తెంపుకొని వస్తున్నాను బామ, మనం నువ్వు పాంత సిద్ధంగా చేసి ఉంచు. ఏ సమ్మక్క తల్లికి సరసమాడగాను నీ సఖియ మనసు నేడు, సరసమాడగాను నీ సఖియ మనసు నేడు, సరసమాడగాను నీ సఖియ మనసు నేడు, సరసమాడగాను మరులు ఎచ్చాయ నాకు మమత తీర్చున్నాడు, సరసమాడగాను ఈ సఖియ మనసు నేడు, సరసమాడగాను ఈ సఖియ మనసు నేడు, సరసమాడగాను ఈ సఖియ మనసు నేడు, సరసమాడగాను. జై సమ్మక్క తల్లికి. ఓ ప్రాణేశ్వర, నీ సఖియ మనసులో ఏమున్నదో తెలుసుకున్నావా? నా మనసంతా నీ పైన భాంతి కలిగినది, నా భ్రమలు తీర్చుమని ఇక్కడ తొందరగా రమ్ము. శ్రీ సమ్మక్క తల్లికి పడకలోకి రమ్మి నా పాల్పుదారు కొమ్మి, పడకలోకి రమ్మి నా పాల్పుదారు కొమ్మి, పడ
పడకలో కిరమ్మి, నా పాంపుజారు కొమ్మి పడకలో కిరమ్మి, నా పాంపుజారు కొమ్మి పడకలో కిరమ్మి, చేదర నా మనసు యామ చెదురు చూడ సుమ్మి పడకలో కిరమ్మి, నా పాంపుజారు కొమ్మి పడకలో కిరమ్మి, నా పాంపుజారు కొమ్మి పడకలో కిరమ్మి, నా పాంపుజారు కొమ్మి పడకలో కిరమ్మి. సమ్మగదానికి ఓ చెలిమని నా యొక్క పడకలోకి వచ్చి నన్ను బిహియార కౌగలించుకొని నా యొక్క మనసును తృప్తి చేయము బామ. జై సమ్మక తల్లికి. గడియా గడియా కూను నీ గిడియా నిచ్చదాను, గడియా గడియా కూను నీ గిడియా నిచ్చదాను, గడియా గడియా కూను గిడియా నిచ్చదాను, మేమే లేక నాద కోర్క తీస్తరాదా, గడియ గడియ కూను నీ గిడియ విచ్చదాను, గడియ గడియ కూను. ఏ సమ్మక తల్లికి, ఓ ప్రాణేశ్వరా నీకు గడియా గడియకు ఇడియములు ఇస్తాను, నాకు బిడియము లేకుండా నా భ్రమంతా తీర్చదని కా, నీవు ఎక్కడికి పోవద్దు ఇక్కడనే ఉండుము. శ్రీ సమ్మక తల్లికి. ధరణీయ రమ పెళ్లి నా కొరిక వీడ వెళ్ళి, ధరణీయ రమ పెళ్లి నా కొరిక వీడ వెళ్ళి, సమ్మక్క భగడిద్ద రాజు రతి సమయంలో తలుపుచుండగా సమ్మక్క ఏమనుచున్నదనగా, చెలిమని ఏమిటే నాకు చాలా బాధగా అనిపిస్తున్నది. శ్రీ సమ్మక్క తల్లికి. సమ్మక్క తల్లికి, చెలిమని ఏమి చెప్పుదును, నాకు చాలా ఆయాసముగా గర్భములో అహుతున్నది, అధికమైన బాధలు కలుగుతున్నాయి, నేనేమి చేయుదును. అమ్మా నిన్నగాక మొన్న నేను పెళ్లి చేసుకుని వస్తే ఇప్పుడే కడుపులో ఏమని వస్తుందని చెప్పంటున్నావు, ఏంటిదమ్మా చిత్రము. అమ్మా తాలా తాలా ఆయాసముగుతుండే, అమ్మా తాలా తాలా ఆయాసముగుతుండే, అమ్మా తాలా తాలా ఆయాసముగుతుండే, అమ్మా తాలా తాలా ఆయాసముగుతుండే, అమ్మా తాలా తాలా కొమ్మలారా నన్ను కోరి అడిగర మీరు, 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 కొమ్మలారా మంత్రస్థానుల మీరు విలువారమ్మ, మంత్రస్థానుల మీరు విలువారమ్మ, మంత్రస్థానుల మీరు మరి విలుసుకురారమ్మ, మంత్రస్థానుల మీరు మరి విలుసుకురారమ్మ, మంత్రస్థానుల మీరు తిరుతలాగన్నట్టు చెలులారా మీరింకా, తిరుతలాగన్నట్టు చెలులారా మీరింకా, తిరుతలాగన్నట్టు చెలులారా మీరింకా, తిరుతలాగన్నట్టు చెలులారా మీరింకా, తిరుతలాగన్నట్టు కుడి పక్కలానొచ్చి ఎడమ పక్కకు తిరిగే, కుడి పట్టాలానొచ్చి 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 తూలాన తాడేసి తరణి ఎల్లి వారే, 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 తూలాన తాడేసి తరణి ఎర్రవ పెళ్లి దాసుడు ముగ్గయ్యా, తరణి ఎర్రవ పెళ్లి దాసుడు ముగ్గయ్యా, తరణి ఎర్రవ పెళ్లి కరుణతో ఈ కవి కాతారు చేసేన, కరుణతో ఈ కవి చేసేన, కరుణతో ఈ కవి అమ్మ తాలా చాలా ఆయాస మగుతుండే, అమ్మ తాలా చాలా ఆయాస మగుతుండే, అమ్మ తాలా చాలా. ఏ సమ్మక తల్లికి, ఓ చెలులారా నాకు చాలా గర్భవేదనకు తాళజాలకుంటున్నాను, మంత్రశాలను విలిచి నాకు యొక్క మంత్రిచ్చి నీళ్ళిచ్చి నన్ను నీలాడింపజేయుడు తలులారా, అన్న పెంచిన తలులు అందరూ రాండి. అమ్మా అలాగనే పిలిపిస్తాము కాని కొంచెం లొల్లి పెట్టకుండా కొంచెం ఓర్చుకొని ఉండుము తల్లి. అమ్మా నీకు ఇద్దరు పిల్లలు కౌల పిల్లలు జన్మించినారమ్మా, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లగాడు జన్మించినాడు తల్లి, వారి నామధేయములు ఏం పెట్టుకుంటావో వారి పేరు పెట్టుకుని వారికి జోలపాటగా పాడి నీవు వాళ్ళని చాలా సంతోషముగా పెట్టుకోము తల్లి. ఏ సమ్మక్క తల్లికి. జో అచ్యుతానందా జో బాలకుందా, జో అచ్యుతానందా జో బాలకుందా, జో అచ్యుతానందా జో బాలకుందా.
లాలమలాలి లాలమాలాలో లాలి లాలమలాలి లాలమాలాలో లాలి లాలమలాలి. ఇప్పుడు మీరు వింటున్న కథ సమ్మక్క సారక్క భాగవతం మూడో భాగం సమాప్తం. ప్రధాన కథకులు కోలా సత్తయ్య బృందం.